Hello guys, welcome back to my channel with another tutorial. So here is manam Adobe Photoshop lo digital oil painting ela design chesaro nerchukundam. So guys, ee video koncham lengthy ga untundi, so each and every step important anamata. So ikkada skip cheyakunda video end varaku complete ga chudandi, appudaithe meeku video easy ga ardham avutundi. So guys, meer ganaka na channel ni first time visit chesinatlayite and na channel ni inta varaku subscribe chesukokapothe subscribe cheskondi, because nenu beginners ki easy ga ardham ayye vidhanga nenu na channel lo tutorials upload chestuntanu. And our tutorial shows you graphic designing and photo editing easy and it's coach. And guys, I'll again social media platforms lo kuda follow one day. Na social media platform links video description lo link ichchanu, akka nunchi meer follow avachu. And guys, let's start the tutorial. So mundu Adobe Photoshop open cheskovali. Open cheskunna tarvata indulo manam edaithe photo ni edit cheyalanukuntunama adi manam drag and drop cheskovali. So once oka sari ila drag and drop cheseskunna tarvata image ni manam select cheskovali. So ikkada select subject anundi kada, deen paina oka sari ila click cheskuntunanu. సో అప్పుడు అది ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఎక్కడైనా సెలెక్షన్ అయ్యిందో అవ్వలేదో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ హెయిర్ కూడా ఎవ్రీథింగ్ సెలెక్టెడ్ అయ్యింది. సో ఇక్కడ మనకు రిఫైనెడ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమైనా సెలెక్షన్ ఉంటే అది కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని డీ కంటామినేట్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఇమేజ్ అనేది ఒక న్యూ లేయర్లోకి వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ క్రాప్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇమేజ్ ఎక్కడ వరకు అయితే క్రాప్ కావాలో అక్కడ వరకు దాన్ని ఇలా క్రాప్ చేసుకోవాలి. ఓకే, క్రాప్ చేసేసుకున్న తర్వాత ఇది మన మెయిన్ ఇమేజ్ అనమాట. సో మెయిన్ అని సెలెక్ట్ చేసుకున్నాను రీనేమ్. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం న్యూ సాలిడ్ కలర్ తీసుకోవాలి. సో ఇక్కడ కలర్ వచ్చేసి సంథింగ్ నేను ఇక్కడ ఇలా ఆరెంజ్ టైప్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది మనకి క్యారెక్టర్ కింద వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా డార్క్ అయ్యే విధంగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఫేస్ అనేది వైట్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి ఇలా. సో ఇక్కడ మనం ఇలా డార్క్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఫేస్ పైన ఉన్న కార్నర్ ఎడ్జెస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మళ్ళీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ కర్వ్స్ కర్వ్స్లోకి వెళ్ళి కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ మనకు వైట్ వచ్చేస్తుంది. కొద్దిగా డిక్రీజ్ చేసుకుంటే మనకి ఇక్కడ డార్క్ డార్క్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ క్లిక్ ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి ఏమైనా చేంజెస్ ఉంటే చూసుకోవాలి. క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు షార్పెన్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్షార్ప్ మాస్క్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఇమేజ్ అనేది షార్ప్ అయిందనమాట. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇంకా క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ నేను అమౌంట్ 60, రేడియస్ 70, 7.3 అలా పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇది బిఫోర్ అనమాట. సో షార్ప్నెస్ యాడ్ చేసుకున్నాక ఇది ఆఫ్టర్ అనమాట. సో మనకి ఇక్కడ డీటెయిల్స్ని క్లియర్గా కనిపిస్తాయి. ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ మనం ఇక్కడ నేను రీనేమ్ చేసుకుంటున్నాను ఎడిటబుల్ అని. సో ఇక్కడ మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను హైడ్లో పెట్టేసుకుంటాను. సో ఎందుకంటే ఇది స్పేర్గా తీసుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా చేంజెస్ ఏమంటారు సరిగా లేకపోయినా దీన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో అందుకోసం దీన్ని నేను ఒక స్పేర్గా తీసేసుకొని ఇక్కడ ఎడిటబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను క్లిక్ అండ్ హోల్డ్ చేసి మనకు స్మర్జ్ టూల్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో బ్రషెస్లోకి వెళ్తే డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఉంటుంది, ఇందులో ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ బ్రషెస్ అనేటివి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఇది మనకు అడోబ్ ఫోటోషాప్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది చూస్తే మీకు ఈ బ్రషెస్ అనేటివి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అర్థమైపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి బ్రషెస్ ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి నేను సంబాట్ 60 అలా పెట్టేసుకొని ఇలా బ్రషెస్ అనేది కీబోర్డ్లో బ్రాకెట్ కీస్తోని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకొని ఇలా స్మూత్నింగ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఫేస్ అనేది ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం స్మూత్నింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రేట్ ఉంది కదా, ఇలా కాకుండా మనం ఇలా స్మూత్నింగ్ చేసామనుకోండి, సో ఇది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అలా కాకుండా
ఫేస్ పైన డీటెయిల్స్ ఎటు సైడ్ అవుతున్నాయో ఆ విధంగా మనం స్మూత్నింగ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఏరియా ఇలా ఇలా ఉంటుంది కాబట్టి సో ఇలా చేసుకోవాలి. సో ఇక్కడ నోస్ ఏరియా షార్ప్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఇలా కిందికి డౌన్ ఉంటుంది. సో ఇక్కడ కర్వ్ మెయింటైన్ చేయాలి. సో ఇక్కడైతే డీటెయిల్ ఏరియా అనమాట. సో ఇది ఈ కర్వ్ని మెయింటైన్ చేయాలి. సో అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట చూడడానికి. సో ఇక్కడ ఇది క్లియర్గా వచ్చేటట్టు చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఇది మనకు మెయిన్ అనమాట. అండ్ ఇక్కడ ఇది అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇక్కడ ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ హెయిర్ని చేద్దాం స్మూత్ని. సో ఇక్కడ నేను ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని స్ట్రెంగ్త్ కొద్దిగా తగ్గించుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నెక్ స్మూత్నింగ్ చేద్దాం.
అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ హ్యాండ్ని కూడా కొంచెం స్మూత్ చేసుకుందాం. సో ఇక్కడ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకుని ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇది ఇలా సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయినప్పుడు మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, ఒక 90 అలా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా తగ్గిద్దాం స్ట్రెంగ్త్, 64. ఓకే, కొద్దిగా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెయింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రెంగ్త్ కొంచెం తగ్గించుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇక్కడ న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ వచ్చేసి ఇక్కడ నేను ఫస్ట్లో స్టార్టింగ్ సాఫ్ట్ రౌండ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఈ పింక్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఒపాసిటీ అండ్ ఫ్లో ఇలా తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇంకొంచెం తగ్గిద్దాం ఒపాసిటీ. ఓకే, ఇలా డ్రా చేసేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ కొద్దిగా తగ్గించుకుంటాను. ఓకే, సంథింగ్ అరౌండ్ 70. అండ్ ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్రష్ వచ్చేసి బ్రష్ కలర్ ఐ మీన్ కలర్ వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ టైప్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఫోర్గ్రౌండ్లో ఎల్లో పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒక డిఫరెన్స్ చూడండి, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ దీని ఒపాసిటీ కావాలనుకుంటే 70 అలా పెట్టేసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఇంకొక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. సాలిడ్ కలర్ ఏదైతే ఉందో దాని పైన న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ తీసేసుకొని ఇక్కడ నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్రష్ వచ్చేసి క్లౌడ్ బ్రషెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని బ్రష్ సైజ్ కొద్దిగా తగ్గించుకుందాం, 200 పెట్టుకుందాం. 200, ఓకే, సారీ 20 వచ్చింది. ఓకే, అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ నేను కలర్ పికప్ నుంచి ఎల్లో కలర్ పిక్ చేసుకుంటున్నాను. పిక్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ ఒపాసిటీ అండ్ ఫ్లో 100% పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇది నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసుకుంటున్నాను. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేస్తున్నాను. సో ఇట్లా మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం బ్యాక్గ్రౌండ్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఔటర్ గ్లో అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సారీ, ఇది ఔటర్ గ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నార్మల్ పెట్టేసుకుంటున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఒపాసిటీ మనం ఇలా తగ్గించుకోవాలి. సో అప్పుడు మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందన్నమాట. అండ్ మళ్ళీ ఇప్పుడు కలర్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. వైటే కాదు, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో ఇక్కడ నేను ఫస్ట్ ఎల్లో కలర్ ఎందుకు తీసుకోవాలి అంటే, మనం ఎంత అమౌంట్లో గ్లో గ్లోనెస్ ఇస్తున్నామో అర్థం కాదనమాట. సో దానికోసం అని చెప్పి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ తీసుకుంటే మనకు ఆ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు అప్లై అవుతుందో అర్థమవుతుంది. దాని తర్వాత మనకు కావాల్సిన కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్ అనేది ఇది ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. సో మనకు కార్నర్స్లో చూసుకుంటే కనుక మనకు అదొక మంచి స్మూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట గ్లోనెస్తో. సో వన్స్ ఒకసారి సేవ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఓపెన్ చేసి చూద్దాం. సో గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ ఇలాగే మీరు మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసి ఇచ్చే వీరి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ఈ ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.